వార్తలు సమర్పిస్తున్నవారు తరాలు మారిన తరగని ఆదరణతో జనమంతా మెచ్చిన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ స్పెషల్ షాపింగ్ మాల్. పతిపోచమ వీధి ప్రేమలవాడ లక్ష్మీ డాకీస్ ఎదురుగా సిరిసిల్ల. धार्मिक कार्मिक क्षेत्र राजन्न सिरिसिल्ल जिल्ला वार्तल समाहारं एसएस न्यूज़ को स्वागतं. ई रोज वार्तल बीजेपी मोडी प्रभुत्वं वरिधान्यं कोनुगोळु चेयाल्सिंदेनि कोनुगोळु चेसेदाका आंदोलनलु कोनसागिस्तामनि राजन्न सिरिसिल्ल जिल्ला रैतु बंधु अध्यक्षुलु गड्डं नरसय्य टीआरएस पार्टी जिल्ला अध्यक्षुलु तोट आगयलु अन्नारु. केंद्रं वरिधान्यं कोनुगोळु चेयालनि डिमांड् चेस्तू यल्लारेड्डिपेट मंडल केंद्रंलोनि पात बस् स्टाण्ड्लोनि साईबाबा कमान एदुरुगा उन्न खाळी स्थलंलो टीआरएस पार्टी आध्वर्यंलो सोमवारं चेपट्टिन महाधर्ना सक्सेस् अयिंदि. महाधर्नाकु यलारेड्डिपेट मंडलंलोनि टीआरएस पार्टी श्रेणुलु कार्यकर्तलु रैतुलु भारीगा तरलिवच्चि पाल्गोन्नारु. ई महाधर्नाकु टीआरएस पार्टी मंडल अध्यक्षुलु वरसकृष्ण हरि अध्यक्षत वहिंचारु. ई आंदोलन कार्यक्रमंलो रैतु बंधु जिल्ला अध्यक्षुलु गड्डं नरसय्य टीआरएस पार्टी जिल्ला अध्यक्षुलु तोट आगयलु मुख्य अतिथिगा हाजरयारु. टीआरएस पार्टी राष्ट्र कार्यदर्शि गूडूरु प्रवीण नेत सिरिसिल्ल माजी शासन सभ्युलु सिंगिल विंडो अध्यक्षुलु उच्चिडी मोहन रेड्डी यलारेड्डिपेट जेडपीटीसी चीटी लक्ष्मणराव एंपीपी पिल्ली रेणुका किशन एएमसी चेयरमैन कोंडा रमेश गौड सिंगिल विंडो अध्यक्षुलु गुंडारपु कृष्णारेड्डी एएमसी माजी चेयरमैन अंदे सुभाष वैस एंपीपी कदरे भास्कर गौड मंडल सर्पंचला फोरम अध्यक्षुलु कोंडापूर बालरेड्डी एंपीटीसी फोरम मंडल अध्यक्षुलु मामिडांडला तिरुपति बाबू टीआरएस पार्टी पट्टण अध्यक्षुलु बंडारी बालरेड्डीलु पाल्गोनि प्रसंगिंचारु. ఈ ధనలో దుమాల గ్రామానికి చెందిన దేవరాజు కళాబృందం పాడిన పాటలు నృత్యాలు పలువురిని ఆలరించాయి. అధ్యక్ష శిబిరానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు సోదరులు మన మండల పార్టీ అధ్యక్షులు సోదరులు వర్షకృష్ణారి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు మన గౌరవ ఎంపీపీ గారు పిల్లి రేణుకా కిషన్ గారు గౌరవ జెడ్పీటీసీ గారు మిత్రులు సోదరులు మన లచ్చన్న గారు మన రైతు బంధు సమితి గ్రామ శాఖ అధ్యక్షులు జగన్ రెడ్డి గారు మరియు స్థానిక సర్పంచ్ ఎల్లారెడ్డిపేట సర్పంచ్ వెంకట రెడ్డి గారు స్థానిక పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి గారు అన్ని గ్రామాల నుంచి వచ్చేసినటువంటి పార్టీ శాఖ అధ్యక్షులు మార్కెట్ కమిటీ అధ్యక్షులు సోదరులు రమేష్ గౌడ్ గారు ప్యాక్ చైర్మన్ సింగలండో చైర్మన్ సోదరులు కృష్ణారెడ్డి గారు మిగతా ప్రజా ప్రతినిధులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మన అన్ని విభాగాల అనుబంధ విభాగాల నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరికీ కూడా పేరు పేరున ఈ సందర్భంగా ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమం సందర్భంగా నమస్కారాలు. ఏదైతే ఇప్పటి వరకు మన మిత్రులందరూ కూడా అన్ని విషయాలు మన పార్టీ చేపడుతున్నటువంటి మన ప్రభుత్వం చేపడుతున్నటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారి ఆహర్నిశలు మన రైతు కోసం ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం వ్యాపార రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఏదైతే శ్రమిస్తున్నారో దానికి అనుగుణంగా ఈ రోజు మన ప్రజలందరూ మాట్లాడడం జరిగింది. ఈ రోజు మనం ఇంత అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో 7 సంవత్సరాలు అధికారంలో ఉండి చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి అనతి కాలంలోనే దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్నటువంటి అన్ని రంగాల అభివృద్ధి సంక్షేమం సోదరులు మాట్లాడొద్దు దయచేసి అన్ని రంగాల్లో కూడా దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నటువంటి అయితే దేశంలోనే అన్ని రంగాల్లో సంక్షేమ అభివృద్ధిలో అగ్రగామిగా ఇల్లంతకుంట మండలం రాష్ట్రంలో దళిత బంధు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా ఇంకా దళిత బంధు ఇవ్వకపోవడంతో ఇల్లంతకుంట మండల బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక
కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగానే ధాన్యం కొనుగోలు చేయడం లేదని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తూ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షుడు వెంకట స్వామిగౌడ్ అధ్యక్షతన యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమానికి రాష్ట్ర చైర్మన్ కొండూరు రవీంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంజాబ్ రాష్ట్ర తరహాలో తెలంగాణ సైతం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎండాకాలం పంటలను కొనుగోలు చేయాలని రాష్ట్రంలో రైతుల కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి ఓర్వలేక ప్రభుత్వం నుంచి రైతులను వేరే చేయాలని భారతీయ జనతా పార్టీ ఆడుతున్న నాటకమంటూ తెలంగాణ రాష్ట్రంలో కమలం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోందని కొందరు భారతీయ జనతా పార్టీ మంత్రులు మతిభ్రమించి ప్రసంగాలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం వైఖరి 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీపీ వంగకన్న సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కమిటీ శెట్టి విజయలక్ష్మణ్, మార్కెట్ చైర్మన్ సుతారి బలవరాజారాం, దయాకరావు, చెవుల మల్లేశం, కిషన్ రావు, శివయ్య, మాణిక్యరావు లింగం యాదవ రెడ్డి, మల్ల రాజనర్సు, యాదిలాల్ రాజనరసింహారెడ్డి, వెంకట్రావు దుబాసిరాజు, హనుమంత్ రెడ్డి, గౌసుద్దీన్, ఆర్ఎస్ఎస్ చైర్మన్ రాజేందర్, మహిళా అధ్యక్షురాలు లక్కిరెడ్డి లత పాల్గొన్నారు. వారి ఆదేశాల మేరకు ఈ రకంగా అయితే ఈ తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది. రవీంద్రరావు బాబు గారు మరియు ఎంపీపీ జెడ్పీటీసీ స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు మరియు ఏఎంసీ చైర్మన్లు, ఆర్ఎస్ఎస్ గత 7.5 సంవత్సరాల నుంచి లేని ఈరోజు రైతులపై మేమే కత్తిపెట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎల్ఎస్సి చట్టం అనేది అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా ఉండాలి తప్ప ఓన్లీ తెలంగాణ రాష్ట్రానికే ఒక పరిమితి పెట్టి మీ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి వైద్యాన్ని మీరు పొందుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోదీ కరోనా గారికి మేము ఒకటే హెచ్చరిక ఇస్తా ఉన్నాం. ఏదైతే తెలంగాణలో రైతులు రాజ్యం లేదు అని ఏదైతే మనం రైతు రాజ్యం మరియు దేశానికి ఎన్నో ఈరోజు గంభీరావుపేట మండల కేంద్రంలో రైతులు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో నిర్లక్ష్యంతో చేస్తున్నటువంటి రైతుల వెన్నుదిరిచే పనికి మరి చాలా సంతోషం. అదేవిధంగా గంభీరావుపేట మాజీ ఎంపీటీసీ ఎగదండి స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సర్కార్ ఈరోజు తెలంగాణ రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు కారకాలైనటువంటి బీజేపీ సర్కార్ను మనం రానున్న రోజున ఖచ్చితంగా గద్దె దించాలి. మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందో, ఏ విధంగానైతే పోరాటం చేసిందో కొత్త తొలి శాసనాలలో మనము వేరే పంట పెట్టాలని చెప్పాము. అయినప్పుడు కొత్త పెట్టడం జరిగింది. ఇప్పుడు పెట్టినాదని వాళ్ళు మరి తీసుకో ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఏమంటారు అంటే మేము కొనిపిస్తామని అంటున్నారు. ఇప్పుడు కొనిపెడతారా లేకుంటే వడ్డీల వాళ్ళకు సమాధానం చెప్తున్నాం. ఇప్పుడు రెండు వాళ్ళ బాధ్యతనే అది. ఇప్పుడు మనం ఏమున్నా రైతులను సమన్వయపరిచే రైతులకు మేము ఢిల్లీ చేరుకునే లోపల ఖచ్చితంగా మీ వైఖరి మార్చుకోవాలి, మీ ఆలోచనలు మార్చుకోవాలి. మా రైతాంగానికి మేము అడుగుతున్న డిమాండ్ ఏదైతే ఉన్నదో దీన్ని నెరవేర్చవలసిన అవసరం ఉన్నది. ఇంకా వారం 10 రోజుల లోపల ఇక మా పొలాలు కోతకు వస్తాయి. ఈ లోపల మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ గారికి ఈ గంభీరావుపేట నుండి బయటికి మరొకసారి నేను వారిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు ఏవైతే ఉత్తర కుమార ప్రజ్ఞలు చేసిందో వడ్లన్నీ మేమే ఉంటాం, ముఖ్యమంత్రి గారి పక్క వారేది మేమున్నాం అని ఏదైతే మాట చెప్పిందో ఇలా గడ్డం ముందు గంభీరావుపేటగా వచ్చి వడ్లన్నీ కూడా కొనిచ్చే బాధ్యత మీదే అనే మాట తెలియజేస్తా ఉన్నాను. పార్లమెంట్ లో పార్లమెంట్ సభ్యులందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. 8వ తారీఖు వరకు పార్లమెంట్ ఉన్నది, రోజు కూడా నిరసన తెలుపుతూనే ఉన్నారు. మీరు కూడా వారికి తోడుగా ఆడ నిలబడి కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రంలో
రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ముఖ్యమంత్రిని పట్టించుకోకండి. అన్న అంత ఎన్నో దేశాలు కొనడానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రం మేము పండించి మేము అమ్మాలంటే మాతోని కాదు, ఎందుకంటే రాష్ట్రం వేయలేదు, వేరే దేశానికి సరఫరా తెలంగాణ రాష్ట్రం నేను డైరెక్ట్ గా చేయలేదు, కేంద్ర ప్రభుత్వమే చేయవలసి వస్తుంది. కాబట్టి మీరు ఇది మిల్లింగ్ చేసి మీరు ఆ ఎగుమతి చేయండి, ఇక్కడ రైతులను ఆదుకోండి. పోయినసారి మా గౌరవ ముఖ్యమంత్రి వారిలు టిఆర్ఎస్ ప్రభుత్వం మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా ఎఫ్సిఐ కొన్నా కొనకున్నా 26,000 కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పు తెచ్చి కొనుగోలు ఊరూరుకు కొనుగోలు సెంటర్ పెట్టి కొనిచ్చిన కనత కేసీఆర్ గారిది టిఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతిసారి ఆ రకంగా చేయాలంటే కష్టమవుతుంది. మీరు మాట ఇచ్చినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వారు బరాబరు ఉంటాడు, ఇంకా అప్పు తీసుకొచ్చి. కానీ బియ్యం మీరు కొనాలి, వడ్లు మీరు కొంటామంటే మేము ఇక్కడ మీరు మిల్లర్లతోనే సివిల్ సప్లైస్ అని మాట్లాడుకుని బిల్డింగ్ చేసినట్టయితే మా ముఖ్యమంత్రి మేమందరం కూడా మీకు సాధించి మీకు ఈ కార్యక్రమంలో సహకరిస్తాం. ఎందుకంటే మా రైతన్నుల కష్టం ఏదైతే కష్టార్జితం ఏదైతే ఉన్నదో దానికి ఒక ఫలితం రావాలి, దానికి వారి పడ్డ శ్రమకు వారికి ఫలితం రావాలి. కాబట్టి మరి వెనుక నిలబడటానికి మాకు ఎటువంటి అతిశయోక్తి లేదు. కాబట్టి మరొక్కసారి ఈ వేదిక నుంచి మేమందరం కూడా సమస్త ప్రజాప్రతినిధులు అందరం కూడా తెలంగాణ ఆధ్వర్యంలో ఏదైతే ఈ నిరసన జరుగుతా ఉన్నదో అందరం కూడా ఒకసారి మరొక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ పండించిన ప్రతి గింజ ఏ సంఖ్యలో పండించిన అనే డిమాండ్ చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై రైతన్న జై రైతన్న జై రైతన్న. పండకు ఇంటికొచ్చిన భార్యను కాపురానికి రాకుండా అడ్డుపడుతున్న మామను బావమరిదిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. కుటుంబ సభ్యులు అప్రమత్తమవ్వడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ సంఘటన ముస్తాబాద్ మండలం చిప్పలపల్లిలో చోటు చేసుకుంది. చిప్పలపల్లికి చెందిన నిమ్మల రేణుకతో సిద్దిపేటకు చెందిన కనకయ్యతో గత 15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉగాది పండగ కోసం భార్య తన పుట్టింటికొచ్చింది. ఆదివారం రాత్రి భార్యను తిరిగి ఇంటికి రమ్మని కనకయ్య ఫోన్ చేశాడు. దీంతో మామ నిమ్మల మల్లయ్య బావమరిది రాజు పంపించమని మాట మాట పెంచుకున్నారు. సోమవారం నేరుగా కనకయ్య చిప్పల పెళ్లికి రావడంతో ఇరువురి మధ్య గొడవ జరగడంతో కనకయ్య తన వాహనంలో నుంచి పెట్రోల్ తీసి మామ బావమరిదిపై పోసి నిప్పట్టించాడు. వెంటనే కుటుంబ సభ్యులు అప్రమత్తమై కాపాడడంతో ఇద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. సెస్ ఏఈ లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు టోనీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్షన్స్ స్టంట్ లో భాగంగానే తమ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయన్న నేతలు సీఎం కేసీఆర్ సెంటర్ గవర్నమెంట్తో తనకున్న సత్సంబంధాలను కొనసాగిస్తూ దొంగధనాలకు పిలుపివ్వడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై ట్యాక్స్ తగ్గిస్తే ప్రజలు సంతోషిస్తారు కదా అంటూ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారన్న నేతలు టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. జిందాబాద్ 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 జిందాబాద్
राष्ट्र समिति ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలనను నడిపిస్తా ఉంది ఇక్కడ ఏదైతే కరెంట్ బిల్లులు ఉన్నాయో అలాగే ఎన్నిన పంటలు ఉన్నాయో వాటికి నష్టపరిహారం చెల్లించాలని పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని చెప్పి ఈ రోజు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నా అని ఒక కపట నాటకంతోని వాళ్ళు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచారని చెప్పి ఇక్కడ ధర్నాలు చేయడం సిగ్గుచేటు ఎందుకంటే ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారో కేంద్ర ప్రభుత్వం తక్షణమే దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెస్ ట్యాక్స్లు ఏవైతే సేమ్ టైంలో తక్కువ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుతాయి ఈ అంతర్జాతీయ మార్కెట్ అనుగుణంగా రోజు పెట్రోల్ డీజిల్ ధరలు ఎత్తుదగులుగా ఉంటది అది ఒక అంశం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక కపట నీతితోని ఒక కుటిల బుద్ధితోని ఇక్కడ కరెంటు బిల్లులు అలాగే పచ్చార్జీలు పెంచి సామాన్యమైన ప్రజల నడ్డి విరడం జరుగుతూ ఉంది కరెంటు బిల్లులు చూస్తే ఒక సామాన్యమైన కుటుంబానికి 75 రూపాయలు మినిమం ఛార్జీగా ఉండే దాన్ని ఇప్పుడు యూనిట్ చొప్పున ఒక 50 పైసలు పెంచి దాన్ని 140 రూపాయలకు పెంచడం జరిగింది అంటే ఈ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచిందో వీటిని కప్పిపుచ్చుకోవడానికి అధికారంలో ఉండి అన్ని ఉచితంగా ఇస్తా ఉచితంగా అందిస్తా అని చెప్పి ప్రగల్భాలు వలికిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులకు కూడా ఈ ఏసంగి కాలంలో 12 గంటల కరెంట్ ఇచ్చిన పాపాన పోలేదు ఇప్పటికే కొన్ని గ్రామాలలో పంటలు ఎండిపోయిన సందర్భం కనబడతా ఉంది పైపెచ్చుగా వీటిని కప్పిపుచ్చుకోవడానికి కేంద్రం మీద రాస్తారోకోలో ధర్నాలని సిగ్గు లేకుండా చేయడం ఇది చాలా బాధాకరమైన విషయము వెంటనే ఏదైతే ఈ టిఆర్ఎస్ పాలకులు ఉన్నారో వాళ్ళందరూ ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను అలాగే బస్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరణ చేసుకొని తెలంగాణ ప్రజానీకానికి అండంగా నిలబడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే ఈ సామాన్య ప్రజలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ఎల్లారెడ్డిపేట డబుల్ బెడ్రూమ్ దగ్గరలో ఒక బైక్ అడ్డు రావడంతో భారీ కంటైనర్ బోల్తా పడింది కంటైనర్ నడుపుతున్న డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు డ్రైవర్ను క్లీనర్ను దగ్గరున్న ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ ఉన్న సహాయకులు తీసుకువెళ్లారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని బీఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ మునీందర్ డిమాండ్ చేశారు వీనపల్లి మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను శిక్షించాలని నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రు నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వరదవెల్లి స్వామిగౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోడూరి బాలలింగం మండల అధ్యక్షులు బాలకిషన్ జిల్లా నాయకులు గజ్జల ప్రశాంత్ కుమరయ్య నాయకులు బాలకిషన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు తగలబెట్టడం అనేటువంటి జరిగింది అది ఏయమైన చర్యగా బహుజన సమాజ్ పార్టీ వారిని తక్షణమే జైల్లో పెట్టి వారికి శిక్ష చేసే విధంగా తిరిగి వాళ్ళు మళ్ళా సమాజంలో తిరగకుండా చేయాలనేటువంటి దాన్ని బహుజన సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్కు మరి హెచ్చరించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది మరి ఏదైతే మన భారతదేశంలో
మన తెలంగాణలో జరుగుతున్నటువంటి చర్యలు ఎక్కడ చూసినా గానీ కూడా అంబేద్కర్ విగ్రహాల మీద చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా మరి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళే చేయిస్తారన్నటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి తక్షణమే దీనికి చర్మగీతం పాడాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్. మూడు నాలుగు రోజుల కిందట మన గద్వాల జిల్లాలోని ఇర్పిచర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సందర్భంగా ఆ దుండగులను వెంటనే పోలీస్ శాఖ వారు అరెస్టు చేసి కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇక్కడ మేము దానికి తద్ఫలంగా ఆ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈ వారికి గుణపాఠం చెప్పాలనే ఉదయంతో పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి వీర్నపల్లి మండల అధ్యక్షులు పాల్గొన్నారు, జిల్లా కోఆర్డినేటర్ మరియు మన స్వామిగౌడ్ గారు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. మీరు ఇలాంటి చర్యలు ఎన్ని చేసినా కానీ ఫలితం ఉండదు. పేద ప్రజల దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని బీసీ ఎస్టీ మైనారిటీ ఎస్సీల చాలామంది పేదోళ్ళ దేవుడైనటువంటి అంబేద్కర్ గారి మీద ఇలాంటి ఏమైన చర్యలు భావ్యం కాదు. ముందు ముందు ఇలాంటి చర్యలు పాల్గొనొద్దని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పచ్చుల వెంకటి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే నిర్దాక్షిణ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాల జీవితాలతో చెలగాటమడుతూ ఏ ప్రజలైతే అధికారాన్ని కట్టబెట్టారో ఆ ప్రజల నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానాలతో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ యథేచ్ఛగా పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచడం యావత్ భారతదేశానికి ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం కేవలం 2-3 పర్యాయాలు అధికారాన్ని చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటూ పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, ఈ దేశాన్ని కుబేర చేతిలో పెట్టడానికి పన్నాగం పన్నిందన్నారు. నాయకులకు రైతుల పట్ల ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే రైతులు పండించిన ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందేనని తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనే వరకు రైతుల వెంట కాంగ్రెస్ పార్టీ ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు యూత్ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షులు తాట్ల వీరేశం, మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి జమాల్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ జుట్టు నగేష్, మండల ప్రధాన కార్యదర్శి వల్లెపు రజనీకాంత్, బద్దం రమణారెడ్డి, ఎండి సుధాగోని రాజామల్లయ్య, వర్గల్ బాలమల్లు, ఆదిరెడ్డి భగవాన్ రెడ్డి, రాజు యాదవ్ రాములు, తిరుపతి గౌడ్ సంతోష్ బాబు, అంజయ్య, మోహన్ రామచంద్రం, ఎస్సీసెల్ మండల అధ్యక్షురాలు గజ్జెల కరుణా ముజాఫర్, మంజూర్ అలీ, హైదర్ బాబు, పరశురాములు, తాళ్లపల్లి రాజు, గుల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, లింగంగన్, పరశురాములు, రాజేశం, గ్రామాల శాఖ అధ్యక్షులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటూ ధర్నా రాస్తా రోకో చేస్తూ నరేంద్ర మోదీ, కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయగా పోలీసులు అడ్డుకున్న సంఘటన గంభీరావుపేటలో జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పండించిన వరి ధాన్యాన్ని మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కొనాలంటూ డిమాండ్ చేస్తూ రాస్తా రోకో ధర్నా చేశారు. అనంతరం నరేంద్ర మోదీ, కేసీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేయగా సీఐ పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. రైతులకు బీజేపీ, టీఆర్ఎస్ అన్యాయం చేస్తుందని అమీద్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం రైతులు చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పరశురాం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు హమీద్, రాజ్వీర్, ప్రభాకర్, లచ్చయ్య, జంగం రాజు, సత్యం, సుమన్, తాజు, నుస్రత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇవ్వాలి కరే.
कांग्रेस पार्टी पील मेरे को अखिल भारतीय कांग्रेस पार्टी तरफ गंभीरपेट मंडल केन्द्र में मोन्की मोना डीजिल पेट्रोल धरल पैना मैं दीक्ष धर्ना चेयर जरिए विद्युत चार्जी मैं धर्ना चेयर जरिए नाटक आड़ता क्रोत ड्रामा अच्छा राष्ट्र को केन्द्र प्रभुत्म के राष्ट्र प्रभुत्मी रोज वरक इप्ड वरक रं पट दी कोचे टाइम को क्राप टाइम कदा इप्ड वरक राष्ट्र प्रभुत्म रुदे इपड़ी खचित मैंने निर्णय से इला दुंग ड्रामा वेक दुंगल दीक्ष पेर तो इला मंडल केन्द्र टेटेश बिड ఇప్పటికన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధర్నాలకు స్పందించకుండా ఇయల నా బలాన్ని బలహీనతను చూపెట్టుకుంటే ఎల్లుండి ఢిల్లీ వై నేను ఢిల్లీలోకి వెళ్ళాలన్నట్టు ఇలా గల్లీలో టెంట్ వేసుకొని రేపు కేంద్రాన్ని మెడలో వస్తా అంటున్నా బిడ్డ రేపు స్పష్టమైన నిర్ణయం చెప్పకపోతే ఇదే గద్దిలో ఇదే టిఆర్ఎస్ పార్టీని బాధల ఇప్పటికన్నా ఇప్పటికైనా రైతులకు స్పష్టమైన నిర్ణయం చెప్పాలి పెంచిన డీజిల్ ధరల్ని తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీని తగ్గించాలి పెంచిన వంట నూనెని తగ్గించాలి లేనున్న రోజుల్లో రానున్న రోజుల్లో నీ పార్టీని నిన్ను ఇదే గడ్డ మీద ఈ ప్రాంతంలోనే ఉరికిచ్చుతంతం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్రం పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు గంభీరపేట మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్రం ఏదైతే విచ్చలవిడిగా ఎన్నికలు కాగానే మేము చెప్పినట్టుగానే మూర్ఖత్వం తోటి ఒక కర్కశం తోటి భారతదేశంలో ఉన్నటి పేద మధ్యతరగతి కుటుంబాల నట్టి విరిచే విధంగా ఏదైతే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచి యావత్ దేశం పేద ప్రజలను నట్టట ముంచి కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నదో దానికి నిరసనగా మేము కూడా నిరసన పాల్గొంటామని టిఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొడం జరిగింది టిఆర్ఎస్ నాయకులు పాల్గొడం జరిగింది దాన్ని కొనసాగింపుగానే ఈ రాష్ట్రంలో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా విద్యుత్ ఛార్జీలను పెంచి పేద మధ్యతరగతి కుటుంబాల నట్టి విజయ కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడతా ఉంది ఈ రోజు ఈ రెండు ప్రభుత్వాలు గల్లీలో దోస్తి గల్లీలో లడాయి ఢిల్లీలో దోస్తి అనే విధంగా ఇద్దరు కూడా అనుకొని ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని తెగ నమ్ముకోవడానికి పాల్పడుతున్నాయి తప్ప పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితిని ఆలోచించే విధానంలో ఎక్కడ కూడా ఆలోచించడం లేదు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఆనాడు 2014 మార్చి నెలలో 410 రూపాయలు ఉన్నటువంటి వంట గ్యాస్ ధర ఈ రోజు 1050 రూపాయలకు ఎగబాగిందంటే ఈ దేశ చరిత్రలో స్వాతంత్రానంతరం ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున పెంచిన ధరలు ఎక్కడ లేదు అదే విధంగా ఈ రాష్ట్రంలో అమలు కాని హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఈ రోజు రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు చేసిందేం లేదు బంగారు తెలంగాణ చేస్తామనేటువంటి కేసీఆర్ బంగారం తెలంగాణ కాదు కదా ఇత్తడి తెలంగాణ కూడా తీయాలనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఏం డ్రామా కంపెనీ నడుస్తోంది అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమంటాడు ఖచ్చితంగా మీరు వరి వేసుకొని కేంద్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వంని కొనే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు వరి వేస్తే ఉరి తప్ప ఏం లేదన్నాడు ఇప్పుడు టైం ఆసన్నమైంది నేను ఇవాల తెలంగాణ రాష్ట్రంలోటువంటి రైతాంగానికి ముఖ్యంగా గంభీరపేటలో ఉన్నటువంటి రైత సోదరులందరికీ చెప్తున్నాం మిత్రులారా మీరందరూ కూడా రోడ్ల పైకి రండి కాంగ్రెస్ పార్టీతో కదం కదం తొక్కండి ఎందుకంటే ఈ రోజు నీళ్లు నిధులు నియామకాల మీద ఈ రాష్ట్ర ప్రధానుల మీద ఈ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు ఎక్కడికి పోయినాయి సిద్దిపేట జిల్లాకు పోయినాయి నిధులు ఎక్కడికి పోయినాయి సిద్దిపేట జిల్లాకు పోయినాయి నియామకాలు ఎక్కడ పోయినాయి కల్వకుట్ల కుటుంబానికి 5 నియామకాలు జరిగినాయి ఏ రోజైతే ఆనాడు కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగింది ఇంటికొక ఉద్యోగం ఇస్తాని ఇంటికొక ఉద్యోగం ఇయ్యబోగా తన ఇంట్లోనే 5 ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులందరికి విజ్ఞప్తిస్తున్నాను ఈ నియోజకవర్గం ముఖ్యంగా కేటీఆర్ నియోజకవర్గం ముఖ్యమంత్రి తర్వాత మరో ముఖ్యమంత్రి చెప్పుకునేటువంటి భజన పరులారా
ఈరోజు ఈ రైతాంగం పైన మీరు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడ దొంగ దీక్ష చేస్తా ఉన్నారు. ఈ దీక్ష యొక్క ఉద్దేశం చెప్పండి. మీరు మీరు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాం లేదా రైతులు మీ అంతర్భాగంలో ప్రభుత్వంలో అంతర్భాగం కాదా? ఈరోజు రైతు కోసం తీసుకున్న ఏ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా మంచి చేసుకోలేదు. ఇప్పటికైనా రైతుల సమస్యలు వెంటనే మీరు కొలిక్కి తీసుకురావాలి. పండించిన ప్రతి గింజను కొనేదాకా కాంగ్రెస్ పార్టీ రైతుల వెంబడి ఉంటుంది. మిమ్మల్ని మీ గుండెలో నిద్రపోతుంది. ఇప్పుడున్నటువంటి ఇక్కడ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే దీనిపైన స్పందించి ఇక్కడనే ఇదే టెంట్ మీద రైతులకు హామీ ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు అవమలిస్తున్నాయో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి రైతు సోదరులకు సామాన్య రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటోలు అక్రమంగా తరలిస్తున్న కల్పను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాలోని మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న వీర్నపల్లి మండలం బహుసింగ్ నాయక్ తండాకు చెందిన సురేష్ కుమార్ అనే వ్యక్తి తన స్వగ్రామం నుండి ఎల్లారెడ్డిపేటకు అక్రమంగా తరలిస్తుండగా ఖచ్చితమైన సమాచారం మేరకు గొల్లపల్లి ఎఫ్ఎస్ఓ సక్కారం ఆటోను వెంబడించి ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులో పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించగా నా కల్పనే పట్టుకుంటారా అంటూ సురేష్ అటవీ అధికారులను పోలీసులతో సుమారు గంటపాటు నానహంగామా చేశాడు. ఎలాంటి అనుమతి లేకుండా టేక్ కల్పను తరలిస్తున్న సురేష్ కుమార్ పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని ఎఫ్ఎస్ఓ సక్కారం తెలిపారు. టేకు కలప విలువ సుమారు 35,000 రూపాయలు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ అక్రమ కలప పట్టుకున్న వారిలో వీర్నపల్లి బీటు ఆఫీసర్ కిరణ్ కుమార్, బేస్ క్యాంప్ సిబ్బంది ప్రవీణ్ రాజులు పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మాకు అందిన సమాచారం మేరకు వీర్నపల్లి నుండి ఎల్లారెడ్డిపేటకు ఆటోలో టేకు దొంగలు తరలిస్తుండగా మార్గ మాధ్యమంలో పట్టుకోవడం జరిగింది. ఈ టేకు దొంగలను ఆటోను సీజ్ చేసి ఆటో క్షేత్రాధికారి కార్యాలయం సిరిసిల్లకు తరలించడం జరుగుతుంది. ఇట్టి దానికి క్యూఆర్ కేసు నమోదు చేయడం, కొలతలు తీసి టేకు దొంగల కన్నట్టు కొలతలు తీసి కేసు నమోదు చేసుకొని సిరిసిల్ల క్షేత్రాధికారి కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ నిరసన దీక్ష చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ నిరసన దీక్ష మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ మంజుల లింగారెడ్డి, ఎంపీపీ మానసరాజు, ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీంద్రరెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్లు, మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా చేస్తున్నాము. మరి రాష్ట్రం ఎన్ని ఆరాటాలు పోరాటాలతో తెలంగాణ సాధించి పిలుపు మేరకు ఈరోజు నిరసన దీక్ష వేస్తున్నాము. మరి బీజేపీ నాయకుల టీఆర్ఎస్ పార్టీకి త్యాగాలు పోరాటాలు కొత్త కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు తనకున్నటువంటి పదవులకు రాజీనామాలు చేసి తనకున్న పదవిని గడ్డపో త్యాగాలు చేసి మరియు దేశమే రాష్ట్రాలను దేశమే అబ్బరపడే విధంగా ఎక్కడ లేని తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో ఎక్కడ ఎవరు చేయంది సకల జనుల సమ్మె అని ఒకటి సకల జనుల సమ్మె చేపించి రాష్ట్రాన్ని సాధించిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈ ధాన్యం కొనుగోలు విషయంలో మన పరిధిలో లేని అంశం ఇది. మన పరిధిలో ఉన్నటువంటి అంశాలను మనం సంక్షేమాన్ని అభివృద్ధిని బండికి 2 చక్రాల పరుగులు పెట్టిస్తున్న తరుణంలో మనకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రానికి మంచి పేరు వస్తుందనే ఒక దురుద్దేశంతో మేము వడ్లు కొనము అనేది ఒక కుంటి సాగు చెప్పి మనల్ని బలహీనపరచాలనే ఉద్దేశం కొద్ది కేంద్ర ప్రభుత్వం తలుసుకున్నటువంటి విషయం అనేది మనం ఊరూరు గ్రామ గ్రామాన ప్రతి ఒక్క రైతుకు తెలియవలసిన అవసరం ఉన్నదని సందర్భంగా మనం చేసుకుంటున్నాం. పెద్దలు గౌరవనీయులు, పార్టీ మండల అధ్యక్షురాలు, కేంద్ర ప్రభుత్వము విధంగా ఈరోజు తెలంగాణ ఒడ్లు ఒడ్లు కొనుగోలు చేయటంలో మరి వాళ్ళు ద్వంద్వ వైఖరి వహిస్తున్నారు కాబట్టి మరి వారికి వారు ఒడ్లు కొనేదాకా మరి తెలంగాణ రాష్ట్రంలో
వాళ్ళ మెడల వంచైనా ఒడ్లు కొనుగోలు చేస్తానని మన పెద్దలు ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిపించారు. మరి ఆ పిలుపులో భాగంగానే ఈరోజు మనం అందరము రైతులతో సహా అందరము ఈరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ఏదైతే మరి మన తెలంగాణ వాతావరణకు అనుగుణంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ముందే గ్రహించి మరి సైంటిస్టులతో తెలంగాణలో వాతావరణకు అనుగుణంగా ఏ పంటలు వేస్తే బాగుంటుంది అని మరి ముందే గ్రహించిన మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ తెలంగాణలో పామ్ ఆయిల్ కానీ మరి పొద్దుతిరుగుడు పంటలు కానీ జొన్న పంటలు కానీ ఇలాంటి చిరుధాన్యాలు కానీ ఇలాంటివి వేసుకోవాలని మరి తెలంగాణ రైతులకు సభలు పెట్టి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి రైతు వేదికను తెలంగాణ రాష్ట్రంలో రైతు వేదికలు కట్టించి మరి రైతులు ఎలాంటి సమస్యలు ఉన్నా అక్కడ చర్చించుకోవడానికి రైతు వేదికలు కట్టించినటువంటి మన ప్రియతమ నాయకుడు, మరి అలాంటి రైతు వేదికల ద్వారా మన అందరికీ సమాచారం ఇవ్వడంతోనే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ బండి సంజయ్ గారు లేదు లేదు మేము కేంద్ర ప్రభుత్వం కొనమన్నామా అన్ని అబద్ధాలు చెప్తున్నారు కేసీఆర్ గారు అని చెప్పి మీరు తెలంగాణ రైతులను ఆగమాగం చేసి మళ్ళీ తెలంగాణ రైతులను వరి పంట దిశగా మళ్ళీ వాళ్ళని ప్రోత్సహించి ఇప్పుడేమో తెలంగాణ వరి పంటను కొనుగోలు చేయలేము మరి రా రైస్ని కొనలేము బయట రైస్ని కొనగలుగుతాము అని చెప్పడము ఎంతవరకు సమంజసము? మరి ఇలాంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి మరి మనం అందరము బుద్ధి చెప్పాలి. ఎందుకంటే రైతులు కన్నీరు పెడితే మన రాజ్యం బాగుపడదు. అలాంటి రైతులు కన్నీరు పెట్టుకోకుండా మనం ఒక 5 ఏళ్ళు నోట్లకు పోవాలంటే ఈరోజు రైతు పండించిన పంటని మనం తినగలుగుతున్నాం కాబట్టి మరి రైతులు గోస పెట్టుకోకుండా మరి కేంద్ర ప్రభుత్వము రైతుల యొక్క ఇప్పుడు వస్తున్నటువంటి యాసంగి ఓట్లు కొనుగోలు చేయాలి, వాళ్ళకి మద్దతు ధర కూడా ఇవ్వాలి. ఎందుకంటే రైతులు వేసిన ప్రతి పంటను మరి పొద్దుతిరుగుడు కానీ మొక్కజొన్న కానీ ఏ పంట అయినా పత్తి వేసినా కూడా వాళ్ళకి మద్దతు ధర ఇస్తూ మరి అన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా మరి మేమందరము దీక్షగా కూర్చున్నాము. రైతులు కూడా మరి అందరు సహకరించారు కాబట్టి రైతుల ఒట్లు కొనేదాకా మేమందరము దియేదే లేదు. మరి వారి మెడలొంచైనా సరే మరి కేంద్ర ప్రభుత్వం మెడలొంచైనా సరే రైతుల యొక్క ఒట్లు కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీలను తగ్గించాలంటూ ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాస్కులు ధరించిన కార్యకర్తలను ఉరితీస్తూ వినూత్న నిరసన చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజావ్ చౌక్ వద్ద పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నాయకులు నిరసన చేపట్టారు. తాత్కాలికంగా కరెంటు తీగలు ఏర్పాటు చేసి కేసీఆర్, కేటీఆర్ మాస్కులను ధరించి విద్యుత్ తీగలకు ఉరివేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గమనించిన పోలీసులు మాస్కులు తొలగించే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం రాజీ విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ వరకు తీగలను పట్టుకుని ర్యాలీ చేపట్టారు. అప్పటికే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెరాస పార్టీ నేతలు నిరసన చేపట్టుడు ఉండడంతో పోలీసులు అడ్డుకున్న టెంట్ ఎదుట నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, ఎంపీటీసీ చెల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రా రాములు గౌడ్, నాయకులు అరుట్ల మహేష్ రెడ్డి, తాళ్ల విజయరెడ్డి, ఉచ్చిడి బాలరెడ్డి, దుబ్బాకర్ రాజు, అరుట్ల తిరుపతి రెడ్డి, రాకేష్, దీటి నరసింహులు, మాదాస అనిల్, రమేష్, ఆంజనేయులు, రంజాని నరేష్, రామరెడ్డి నరసయ్య తదితరులు కలరు. ఇంకా
మిగుల బడ్జెట్ తో ఏర్పడిన 8 సంవత్సరాల్లో దాదాపు 4 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకే దక్కుతది. నువ్వు అప్పులు ఎత్తున్నావు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినావు, కనీసం కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు. ఇవాళ 12,000 కోట్ల రూపాయలు డిస్కంలకు బాకీ ఉండి నీకు కట్టే మార్గం ఉన్నా ఆ అమౌంట్ కట్టకుండా కేవలం మధ్యతరగతి ప్రజల మీద భారం మోపే విధంగా దాదాపు యూనిట్ కు 50 పైసల చొప్పున పెంచి 5,000 కోట్ల రాబడి అచ్చే విధంగా నీ ఆలోచనలు ఉన్నాయే తప్ప ప్రజలను కాపాడాలనే ఆలోచనలు మాత్రం లేవు. అయ్యా, ఇలా మీరు వరి దీక్ష ఎత్తురు, ఎందుకు ఎత్తురు అని సందర్భంగా అడుగుతా ఉన్నాం. కేవలం మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రజల నుండి డైవర్ట్ చేసే విధంగా మీరు ఇలా వరి దీక్ష అని పెట్టుకున్నారు తప్ప రైతుల మీద ప్రేమ లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఏదైతే మధ్యతరగతి ప్రజలను కుదిపండగా మీరు పెంచిన ఛార్జీలు ఉన్నాయో వెంటనే తగ్గించాలని, లేకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారో కలిస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు టిపిసిసి ఇచ్చినటువంటి ధర్నా సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మరి నిరసన కార్యక్రమం చేసి దిష్టిబొమ్మ కేసీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మరి ఇయ్యాల సబ్సిడీ, అదేవిధంగా ఉచిత విద్యుత్ అని రెండు రకాలుగా ఇచ్చుకుంటూ ఇయ్యాల ప్రభుత్వము డిస్ట్రిక్ట్లకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చినటువంటి విద్యుత్ ఏదైతే ఉందో దాని డబ్బును డిస్ట్రిక్ట్లకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. గత 8 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంచడం వల్ల డిస్కిమ్లు దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయలకు నష్టాలకు వెళ్లింది. ఈ ప్రభుత్వం చేయడం వల్లనే నష్టాల్లోకి వెళ్లింది కాబట్టి మరి ఇలా పేద మధ్యతరగతి ప్రజలపై అనేక రకాలుగా ఒక యూనిట్ కి 50 పైసల చొప్పున కరెంటు ఛార్జీలు పెంచి పేద ప్రజలపై నడ్డి విరుస్తా ఉంది. ఒక పక్క మేము ఉచితంగా ఇస్తున్నామని చెప్పి ఒక చేత్తో ఉచితంగా ఇస్తుంటూ మళ్ళా రెండో చేత్తో 200 ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి ఘనత ఈ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. వెంటనే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఉనికి అనేది ప్రజల్లో తగ్గుతుందనే ఉద్దేశంతో ఇలా కేంద్రం వడ్లు కొంటలేదని చెప్పి ఒక షాక్ తో ధర్నాలు రాస్తారోకలు నిర్వహిస్తా ఉంది. మరి అదేవిధంగా బీజేపీ కూడా ఉనికి కోల్పోతుంది, రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవాలనే ఉద్దేశంతో మరి కేసీఆర్ వడ్లిస్తారని చెప్పి దొంగలు కలిసి ఊరు పంచుకునే విధంగా వాళ్ళు వాళ్ళే తన్నుకుంటూ ఉన్నారు. ప్రజలు చూస్తా ఉన్నారు, మీరు రోడ్లపై వచ్చి ఉన్నత ఏది అధికార పార్టీలే రోడ్లపైకి వచ్చి అలా ధర్నాలు రాస్తలోకి చేస్తా ఉంటే ప్రజలు చూస్తూ ముక్కులో వేలేసుకుంటారు. మీకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది.
అనంతరం విద్యుత్ కార్యాలయంలో యూడీసీ సంగీతకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలపై భారం మోపడం అన్యాయమన్నారు. ఒకవైపు కరెంటు కోతలను ఎక్కువ చేస్తూ మరోవైపు విద్యుత్ బిల్లులు పెంచడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మరే శ్రీనివాసరెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సాహెబ్ నాయకులు కరికే శ్రీనివాస్, రాజేందర్ దండు శ్రీనివాస్, హిమాం గంటా బుచ్చగౌడ్, న్యాలపల్లి శ్రీనివాస్ చారి, మూన్ సింగ్ బానోతు, రాజు నాయక్, సిరిసిల్ల సురేష్, శెట్టిపల్లి బాలయ్య, అందేబాబు, చెన్నిబాబు, మేడిపల్లి రవీందర్, పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్, సిరిపురం మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పి ఈ ఏప్రిల్ నెల నుంచి కరెంటు ఛార్జీలు పేద ప్రజలపైన విపరీతంగా బాధడం జరుగుతుంది. ఒకవైపు వర్షాలు ఇబ్బందికరమై పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర లేక అసలు ఎవరు కొంటారో కొనరో అనేటువంటి ఈ పరిస్థితుల్లో బట కరెంటు బిల్లులు పెంచి పేద ప్రజలపైన ఒక బుగ్గ ఒక్క ఫ్యాన్ ఉన్నా కానీ ఈరోజు 200 రూపాయల వరకు విద్యుత్ బిల్లు బాధడం జరుగుతుంది. ఏమనంటే స్లాబుల వారీగా పెంచుతున్నామని చెబుతూ పేద ప్రజలపైన ఏదైతే కరెంటు ఛార్జీలు మోపినరో ఈ కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించకపోతే రాష్ట్రం లోపల కాంగ్రెస్ పార్టీ దశల వారీగా పోరాటం చేస్తుంది. ఈరోజు పేద ప్రజలు ఛార్జీలను భరించేటువంటి పరిస్థితి లోపల లేరు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల లోపల కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జై కాంగ్రెస్. ఈరోజు మరి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకు మరి మా పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి బంట గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇలా విద్యుత్ ఛార్జీలు కానీ ఇలా ప్రతిదీ గవర్నమెంట్ పెంచుకుంటా పోతా ఉంది. ఇలా సామాన్య మానవుడు ఇలా నిజం కూడా వంట గ్యాస్ కానీ ఇలా పెట్రోల్ కానీ కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి ఇలా రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మరి ఇద్దరు పోటాపోటీ ధర్నాలు చేస్తూ ఉంటే మరి అధికారంలో ఉండి ధర్నాలు చేస్తే మరి ప్రజలకు సమాధానం ఇవ్వాలి చెప్పాలి. మరి నిజంగా కూడా ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. బీజేపీ తల్లి పార్టీ టీఆర్ఎస్ పిల్ల పార్టీ లాగా చేసుకుంటా ఇలా ప్రజలను మోసపెట్టడు తప్ప కానీ నిజంగా అధికారంలో ఉన్న పార్టీ వలన ధర్నా చేస్తారు అని చెప్పేసి అంటే అసలు అది ఎక్కడ లేదు, ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి చెప్తున్నాం. అక్కడ టీఆర్ఎస్లు పాటలు పాడుకుంటా ఏమంటే రైతు బంధు ఇస్తున్నామని చెప్పేసి అంటే రైతులు అంటే నిజంగా చాలా సంతోషంలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు పాటలు పాడుకుంటే టీఆర్ఎస్లు చెప్తా ఉన్నారు. రైతుకు వాస్తవంగా రైతు బంధు కాదు, నీకు దమ్ముంటే వడ్లు కొని వాళ్లకు సకాలంలో రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లాగే ఈ విద్యుత్ ఛార్జీలు కూడా ఫస్ట్ ఏమన్నారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏం చెప్తారంటే ఫస్ట్ మైకు పట్టుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకటి ఏంటంటే చెప్పుకోవడానికి వాళ్ళకు వాస్తవ విదేశాల్లో మన వేరే రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసిన తర్వాత ఫస్ట్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అయ్య కానీ కొడుకు కానీ రెండో ముఖ్యమంత్రి చెప్పుకుంటాం. మన కేటీఆర్ కానీ ఏం చెప్తారంటే ఆంధ్ర నుంచి విడిపోయిన తర్వాత మన రాష్ట్రం మీద మంచి అభివృద్ధిలోకి వచ్చింది అని చెప్పేసారంటే ఒక విద్యుత్ 24 గంటల కరెంట్ ఉందా, మన ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నదా, ఓన్లీ తెలంగాణ మాత్రం ఇస్తున్నామని చెప్పన్నారు. ఆ తెలంగాణ కూడా ఇలా రాష్ట్ర మీద 46,000 కోట్ల బకాయిలో ఉండిపోయింది. కాబట్టి దానిపైన విద్యుత్ ఛార్జీలు పెంచి ఇవాళ వాస్తవం కూడా కరెంటు లేకుండా 3 ఫేజ్ కరెంట్ నడుతుంది. మరి నిజంగా కూడా ఈ తప్పుడు ప్రచారం చేసుకుంటా ఇవాళ టీఆర్ఎస్ లు ఇట్లాంటి చిల్లర మాటలు మారుకొని నిజంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి బంగారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీలో బంగారు తెలంగాణ చెప్పుకుంటూ బంగారు తెలంగాణలో నిజంగా కూడా ఉద్యోగస్తులకు జీతాలు లేవు, ఆ రైతులకు రుణమాఫీ లేదు, ఇవన్నీ వట్టిగా చెప్పుకుంటూ పోతా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వడ్లు కొనాలి. ఏవైతే మీకు ఏదైతే గృహ విద్యుత్కు సంబంధించిన కరెంటు కానీ పెట్రోల్ కానీ డీజిల్ పైన కానీ వీటన్నిటిపైన మీరు పోరాటం చేస్తే మీరు అక్కడనేమో ఢిల్లీలోనేమో నిజంగా కూడా నోట్ల రద్దు మీద అని చెప్పేసి నోట్ల రద్దు పైన అక్కడ కూడా మీరు ఢిల్లీలో సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా నరేంద్ర మోడీ మీద ఆవక చౌకులు అధ్యస్తారు. నిజంగా రెండు కూడా తప్పు, ఇలా అధికారం ఉన్న పార్టీలు ఇలా ధర్నా చేసేవాడు అనేది పెద్ద హాస్యాస్పదమైన ముచ్చట. ఇట్లాంటి ప్రజలకు పనిచేయాలి తప్ప కానీ ఇట్లాంటి పిచ్చి చేసాలు వేయద్దు. నిజంగా మీ కేంద్రమీ కూడా రాష్ట్రమీ కూడా మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ సామాన్య మానవుడికి ఏమైతే అవసరం ఉందో వాటన్నిటి కూడా ధరలు ఇచ్చే వరకు నిరంతరంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్నా చేస్తా ఉన్నాం.
తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామంలో మహిళలు మహిళా సంఘం కావాలని జెడ్పీటీసీ మంజులకు అక్కడి మహిళలు వినతి పత్రం అందజేశారు. తంగళ్ళపల్లి మండలం నరసింహులపల్లి గ్రామంలో మహిళా సంఘం కావాలని జెడ్పీటీసీ పూర్మని మంజుల లింగారెడ్డికి వినతి పత్రం అందజేశారు గ్రామ మహిళలు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ మహిళా సంఘం గురించి మంత్రి కేటీఆర్ తో మాట్లాడి వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఆనందరావు, ప్యాక్స్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ మహిళలు పాల్గొన్నారు. పనులు ఏదైనా చిట్టీలు చేయాలి, ఇవి చేయాలి, అవి చేయాలంటే బాగా ఇబ్బంది ఉంది. మేము 9 సంవత్సరాల నుంచి కూడా మేము బాగా ఇబ్బంది తనకి అత్తే ఒకదాని నుండి ఈ పైసలు నేను ఏమైతే అన్నది కూడా నాకు భయంగా ఉంది. మాకు ఈ ఊరం కావాలని ఏదైతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి మహిళలందరూ ఇక్కడ కలిసి వారికి మహిళా సంఘ బిల్డింగ్ కావాలని కోరడం జరుగుతుంది. ఇక్కడ నరసింహులపల్లి గ్రామంలో 11 గ్రూపులు ఉన్నాయంట. 11 గ్రూపులకు శ్రీ మహాలక్ష్మి శ్రీలక్ష్మి మహిళా సంఘం వాళ్ళు ఒక మహిళా బిల్డింగ్ కావాలని కోరడం జరుగుతుంది. వాళ్ళకు చిట్టీలు వేసుకున్నప్పుడు మరియు వాళ్ళు ఏదైతే ఇబ్బంది మీటింగ్లు వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చెట్టు కింద చేసుకుంటున్నాము. ఇక్కడ వాళ్ళకు 2 గుంటల ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మాకు మహిళా బిల్డింగ్ కావాలని కోరుతున్నారు. ఏదైతే వీళ్ళు కోరిన ప్రకారము మనం మరి తొందరలోనే మరి వాళ్ళకు మహిళా బిల్డింగ్ వచ్చేలా నేను చేస్తానని మాట ఇస్తూ మరి మంత్రి గారి దృష్టి కంపల్సరీ తీసుకుపోతాను. ఇప్పుడు సర్పంచ్ గారు కూడా చెప్తున్నారు కంపల్సరీ వాళ్ళు వచ్చారు చూశారని పిఏ వాళ్ళు. కాబట్టి మనం అందరం కలిసి మరి మహిళా బిల్డింగ్ కంపల్సరీ తీసుకొస్తామని మాట ఇస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్, సిరిసిల్ల, వేములవాడ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు సంతోషకరమైన వార్త. మీ ఇంట్లో జరిగే పెళ్లిళ్లు మరియు శుభకార్యాల కోసం మీ రాజశ్రీ షాపింగ్ మాల్లో భారీ సరికొత్త స్టాక్ వచ్చి ఉన్నది. పెళ్లి కూతురు కోసం కళ్ళు చెదిరే అందమైన పెళ్లి పట్టు చీరలు, కాంచీపురం పట్టు, లైట్ వెయిట్ పట్టు, డిజైనర్ ఫాన్సీ చీరలు, పెళ్లి కుమారునికి వివిధ రకాల షేర్వానీస్, బ్లేజర్స్, మోడీ షేర్వానీస్, కుర్తాలు లేటెస్ట్ డిజైన్లు లభించును. కిడ్స్ వేర్ లో అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్లిళ్ల సందర్భంగా స్పెషల్ డ్రెస్లు, గర్ల్స్ వేర్ లో టీనేజ్ అమ్మాయిలకు పార్టీ వేర్ డ్రెస్లతో మీ రాజశ్రీ షాపింగ్ మాల్ సిద్ధంగా ఉంది. ఇంకా కట్నాల బట్టల కోసం భారీ స్టాక్ వచ్చేసింది. అన్ని రకాల వస్త్రాలపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ కలదు. రాజశ్రీ షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేయండి, అందమైన వస్త్రాలతో పాటు ఆకర్షణీయమైన బహుమతులు వెంటనే పొందండి.